नमस्ते गुड मॉर्निंग न्यूज पेपर वाच ईनाडो हेडलाइंस केसुलु तीव्रम देश में 15 जिल्लालोने करोना पै विजय वीट कट्टडि पैने आधारपड़िंदि जाबितालो हैदराबाद कर्नूल तेलंगाण गुर्तिंपु स्थायिलो मेरुगुदल नीति आयोग सीईओ अमिताभ कांत वेल्लडि मद्दतु धरलकु समग्र विधानम नियंत्रित విధానంలో పంటల సాగు అవసరమైతే చట్టంలో మార్పులు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి నిపుణులతో జాతీయ స్థాయి వ్యూహ బృందం రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ సమూహాలు మంజూరు చేయాలి పరిశ్రమలకు వస్తున్న మినహాయింపు ఇవ్వండి కేంద్ర ఐటీ మంత్రి దృశ్య మాధ్యమ సమీక్షంలో మంత్రి కేటీఆర్ సజీవ జలవారధి గోదావరి ఎండాకాలంలోనూ ఎత్తిపోత ఫిబ్రవరి 15 నుంచి 22 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ద్వారా తరలింపు ఇదండి హెడ్లైన్స్ ఇంకొక దేశంలో 30,000కు చేరువలో ఏపీలో 3 జిల్లాల్లో ఉద్రతం ఒక్క రోజులే 1594 కేసుల నమోదు దేశంలో 30,000కు చేరువలో ఉందండి 24 గంటల్లో 51 మంది కన్నుమూత గుజరాత్లో ఉత్పత్తి ప్రారంభించిన ఆటోమొబైల్ పరిశ్రమలు ఏపీలో 3 జిల్లాల్లో ఉద్రతం కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాలో అదే ఒరవడి కొత్త కేసులు 82 వాటిలో ఈ 3 జిల్లాల్లోనే 70 స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే చికిత్స కరోనాకు సంబంధించిన లక్షణాలు ఇంట్లో ఉంటే కరోనా బాధితులకు కేంద్ర ఆరోగ్య శాఖ వెసులుబాటు నూతన మార్గదర్శకాలు విడుదల కరోనా బాధితులకు కేంద్ర ఆరోగ్య శాఖ వెసులుబాటు నూతన మార్గదర్శకాలు విడుదల ఇదండి ఈనాడు హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి టెమేక జీవన సంక్షోభం లాక్డౌన్ ఎత్తేస్తే పనిచేసే వారేరి నిర్మాణ రంగంలో మరో 6 నెలలు కుదేలే పరిశ్రమలు హోటల్ ఏది అదే పరిస్థితి ఊరేళ్ళిపోతున్న ఇతర రాష్ట్రాల కార్మికులు ఇప్పటికే సగం వలసబాట మిగిలిన వారిలోనూ భయం లాక్డౌన్ ఎత్తేస్తే భారీ వలస తథ్యం వెళ్ళినోళ్ళు తిరిగి రావడం అనుమానమే క్వారంటైన్లు తప్పదంటే సమస్య 3 నెలల పాటు నెలకు 1500 కార్మికులకు సర్కారు ఆర్థిక సాయం వస్తుందా రాదా డౌట్ మేక్ ఇన్ ఇండియా చైనాను వీడే కంపెనీలకు మన దేశానికి రప్పించాలి సంక్షోభంలోనూ మనకు అవకాశాలు తెలంగాణలో మరో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను అనుమతి ఇవ్వాలి ఐటీ రంగంలో స్ట్రాటజిక్ గ్రూప్ ఏర్పాటు చేయాలి ఈ కామర్స్ను మరింత పటిష్టం చేయాలి ఎంఎస్ఎంఈలకు మినహాయింపులు ఇవ్వండి కేంద్ర ఐటీ మంత్రికి కేటీఆర్ సూచనలు చైనాపై కోపం మనకి లాభం మన తయారీ రంగం పుంజుకుంటుంది దేశం ఎలక్ట్రానిక్ హబ్గా మారుతుంది కరోనా జాడల్ని సానుకూలంగా చూడాలి కేటీఆర్ వినతి మేరకు స్ట్రాటజిక్ గ్రూప్ ఏర్పాటు ఇలాగే రాష్ట్ర చర్యలు ఉండాలి రవిశంకర్ కేసులు దాచలేదు ఈటల రాయని చెప్పారు కరోనా పరీక్షలు ఆగలేదు ఆపం జాతీయ సగటు కంటే ఎక్కువనే చేస్తున్నాం రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదు వైరస్ రాష్ట్రం నుంచి వస్తే క్వారంటైన్కే నేను దేవుణ్ణి కాదు తెలంగాణ చల్లగుండాలి రాష్ట్రంలో కేసులు సింగిల్ డిజిట్కు కొత్తగా 6 కేసులు 22 జిల్లాలు గ్రీన్ జోన్ మే 8 కల్లా కేసులు తగ్గుముఖం ఈటల ఏపీలో మరో 82 కేసులు నమోదు నమస్తే తెలంగాణ సడలింప లాక్డౌన్పై ప్రపంచంలో చర్చలు బిగింప పరిశ్రమలకు పచ్చజెండా ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం న్యూజిలాండ్లో ఎత్తివేత అదే బాటలో పలు దేశాల్లో సడలింపులు వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ప్రజలు పల్లె పరిశ్రమకు పచ్చజెండా బీడీ తయారీ ఇసుక తవ్వకం సిరామిక్ పలకలు సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతి కలెక్టర్ సిఎస్ సోమేష్ ఆదేశాలు ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం యూనివర్సిటీలు జాతీయ విద్యా సంస్థలకు వర్తింపు 2021 జనవరి మేలో సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి నెల రోజులు సెలవులు కేంద్ర ప్రభుత్వానికి యూజీసీ సిఫారసులు 40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా 8 నెలల్లో కొత్త గోదాములు పంటకు సరైన ధర వచ్చేలా వ్యూహం చెప్పిన పంటనే రైతులు వేయాలి అందుబాటులో ఉన్న ఎరువులు నకిలీ విత్తనాలు కల్తీ ఎరువుల అమ్మకాలపై ఉక్కుపాదం వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్ పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శల కరోనా నియంత్రణలో రాష్ట్ర కృషికి సర్వత్రా ప్రశంసలు ఐసీఎంఆర్ ప్రకారమే పరీక్షలు ప్రైవేట్ ల్యాబ్లను అనుమతించేది లేదు మీడియాతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చైనా నుంచి వెళ్ళిపోయే కంపెనీలను భారత్కు రప్పించండి రాష్ట్రానికి రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్లు కావాలి ఐటీ అనుబంధ కంపెనీలపై స్ట్రాటజిక్ గ్రూప్ ఏర్పాటు చేయాలి ఎంఎస్ఎంఈలకు పన్ను చెల్లాయింపులో మినహాయింపులు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ కీలక సూచనలు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి కేసుల్లో దాపరికం లేదు ఈటెల ఈ విషయంలో అనుమానాలు వద్దన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కరోనా పరీక్షలకు వెనకడం అలాగని ఎవరికి పడితే వారికి చేయం కొత్తగా 6 కేసులు నమోదు 42 మంది డిశ్చార్జ్ జిల్లాలో తగ్గుముఖం పడుతున్న వైరస్ ఇంట్లోనే చికిత్స కరోనా తీవ్రత తక్కువ ఉన్న వారి విషయంలో కేంద్రం నిర్ణయం ఇంట్లోనే ప్రత్యేక ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందే వెసులుబాటు ఆరోగ్య సేతు యాప్తో వారి నిరంతర నిఘా ఇంట్లో ఎలా ఉండాలనే అంశంపై నిబంధనలు జారీ వైరస్ తీవ్రత ఎక్కువైనా నిబంధనలు పాటించకుండా ఆసుపత్రికి తరలింపు అన్నపూర్ణ మన తెలంగాణ రికార్డు స్థాయిలో పంటల దిగుబడి కేసీఆర్
పెరుగున సాగునీటి వసతి పంటలకు సరైన మధ్య ధర కోసం సమగ్ర వ్యూహం రైతులంతా ఒకే పంట వేయొద్దు వ్యవసాయ శాఖ సూచన మేరకు సాగు చేయాలి గ్రామాల్లో నియోజకవర్గానికి గోదాం ఉండాలి రైతుల పరస్పర చర్చలకు వీలుగా 2500 రైతు వేదికలు నిర్మించాలి పంటల కొనుగోలు సాగుపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు ఆన్లైన్ విద్య ఆబ్జెక్టివ్ పరీక్షలు తక్కువ సమయంలో పరీక్షల పూర్తికి చర్యలు 20% ఆన్లైన్ టీచింగ్ 70% ప్రత్యక్ష బోధన వారంలో 6 రోజులు పని విధానం అమలు చేయాలి లాక్డౌన్ సమయంలో విద్యార్థులంతా కాలేజీకి హాజరైనట్లే డిగ్రీ పీజీ వారిని పై సెమిస్టర్కు ప్రమోట్ చేయాలి యూజీసీకి నిపుణుల కమిటీ సిఫార్సు ఇవే లాక్డౌన్ ముగియగానే 10th పరీక్షలు కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించిన అధికారులు ఇది సాక్షి పేపరు నెక్స్ట్ వెలుగు వలస కూలీలు వెళ్ళిపోయి పనులు ఎట్లా రాష్ట్రంలో అన్ని రంగాల్లో కార్మికుల కొరత లాక్డౌన్తో సొంతులకు సగం మంది ఇక్కడ మిగిలినోళ్ళు 6.50 లక్షల మంది సడలింపులు వస్తే ఇంకింతమంది అటే ఇప్పటికే వ్యవసాయ పనులపై ప్రభావం వడ్లు కొనుల్లో జాప్యానికి కారణం ఇదే లాక్డౌన్ ఎత్తివేయగానే కన్స్ట్రక్షన్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు సమస్యలు మున్ముందు మరింత ఇబ్బందులు ఒక్కరోజే 478 మంది డిశ్చార్జ్ 31,358 కరోనా కేసులు ఒక్కరోజు 1,825 మందికి పాజిటివ్ 977 మంది మృతి ఒక్కరోజు 38 మంది బలి ప్రపంచవ్యాప్తంగా 31,06,598 మందికి పాజిటివ్ 214,642 మంది మృతి ఎక్కువ టెస్టులు చేయం కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి చేయిస్తాం ఈటెల ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తున్నాం లక్షల మందికి దగ్గు జలుబు ఉంది ప్రైవేట్ టెస్టులకు అనుమతిస్తే అంతా లైన్ కడతారు జూలై ఆగస్టులో మళ్ళీ వైరస్ వస్తుందంటున్నారు అట్లా వచ్చినా కూడా బిత్తరపోకుండా రెడీ అవుతున్నామని మంత్రి వెల్లడి నవతెలంగాణ మా ఊళ్ళకి పోతాం గుజరాత్లో మళ్ళీ రోడెక్కిన వలస కార్మికులు కడప మండలంలో వీధుల్లోకి వచ్చి బయటాయించిన కార్మికులకు కాకిల వార్నింగ్ అచ్చేదీని ఎక్కడ సొంత రాష్ట్రంపై పరిస్థితులపై మౌనం ఎందుకు మోడీని ప్రశ్నించిన సిపిఐ ప్రధాన కార్యదర్శి ఏచూరి వడాబాబుల రుణాలు రద్దు 68,000 కోట్లపై మాఫీ చేసిన ఆర్బీఐ పిఎన్బి కుంభకోణం నిందితుడు చోక్సీ అప్పులు కూడా వసూళ్లు కావట్లే కరెంటు బిల్లు చెల్లింపు 40% పట్టించుకొని పారిశ్రామికవేత్తలు ఆందోళనలో డిస్కీమ్లు నకిలీలపై ఉక్కుపాదం వానాకాలం సాగుకు సమాయత్తం కండి అదనంగా మరో 40 లక్షల టన్నుల గోదాములు 2500 రైతుల వేదికల నిర్మాణం పంటల సరైన ధర వచ్చేందుకు సమగ్ర వ్యూహం సీఎం కేసీఆర్ ఇంతటితో సమాప్ నమస్తే